వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వ్యక్తి పద్మశాలి కులస్తులను వాట్సాప్లో కించపరుచుతూ పోస్టులు పెట్టాడని తీవ్రంగా పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు ఖండించారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు వాట్సాప్ పోస్ట్ పెట్టిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని ఆలేరు ఎస్ఐ రమేష్ను కలిసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు రమణ, అనిల్, శంకర్లు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పుడు మీకు లాక్డౌన్ వల్ల పరిస్థితులు బాగలేవు కదా, అందుకోసమని చేనేతలు అందరూ వచ్చి నా కాళ్ళు పట్టండి, మీకు డబ్బులు ఇస్తాను, లేకుంటే అని ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిండు మీరు. ఎందుకంటే గతంలో కూడా వేణు అనే ఒక జబర్దస్త్ల కమెడియన్ ఒక డైలాగ్ కొడితే గౌడ్స్ అందరు కలిసి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేసి చాలా విపరీతమైన పరిస్థితి చేసిర్రు. ఈరోజు మరి వీళ్ళందరూ మరి అంత బీసీ సంఘంలో ఉంటాం మేము కూడా, అంతగనము ఇబ్బంది పడేవాళ్ళు మరి మమ్మల్ని పద్మశాలి కళని పద్మశాలిలని ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి బాధించడం చాలా ఘోరమైన విషయం. కాబట్టి బేషరతుగా అజయ్ గౌడ సంఘం నుంచి పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం, యువజన సంఘం, ఫెడరేషన్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. జరిగిన సంఘటనలో గౌడ్ కమ్యూనిటీకి సంబంధించిన అజయ్ గౌడ్ అనే అతను మా పద్మశాలి కుల బాంధవుడికి ఒక మెసేజ్ పెట్టినాడు, మీకు ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి మీరు మా ఇంటికి వచ్చి మా కాలు పట్టుకుంటే డబ్బులు ఇస్తా, లేదంటే ఇంత వర్స్ట్ లాంగ్వేజ్ వాడినందుకు మేము హైదరాబాద్ నుంచి యువజన సంఘం ప్లస్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ని నేను వంశీ అనే ఇక్కడ మా టీంని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఏవైతే పెటిషన్ పెట్టినారో ఆ పెటిషన్ ప్రకారంగా అనే అతను ఇచ్చాడు కంప్లైంట్. ఇస్తే సార్ వాళ్ళు కోఆపరేట్ చేసుకొని 504 సెక్షన్ 153A ఐపీఎస్ సెక్షన్ పెట్టినారు. బట్ మాకు కావాల్సింది ఏంటంటే అతను సోషల్ మీడియాలో ఏదైతే స్ప్రెడ్ చేసిన వరస్ట్ న్యూస్ ఉందో దానికి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద రావాలని చెప్పి మేము ఇప్పుడే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ సార్ కూడా మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. మేము ఈ జమానాలో సోషల్ మీడియా ఉన్నది, కమ్యూనికేషన్ ఉన్నది, ఏమన్నా మాట్లాడితే సీఎం వరకు పోయే పరిస్థితి ఉండే సిచ్యువేషన్ ఉండగా కూడా ఇలాంటిది కమ్యూనిటీ వైజ్ ఎవరన్నా మనోభావాలు దెబ్బతీసే అంత పరిస్థితి మన మా కులస్తునికి వచ్చినది. అంటే రేపటి దినము ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా? అంటే మా దగ్గర ఒక మినిస్టర్ లేడని చెప్పేశా, లేకపోతే ఎమ్మెల్సీ లేడని చెప్పేశా, కార్పొరేటర్ లేడని చెప్పేశా, మీరందరూ వేరే కూరలు వాళ్ళు మమ్మల్ని ఇంత కిందపరుచున్నారు? ఇప్పుడైతే ఊరుకునేళ్ళే మేమైతే చెప్తున్నా ఒకటి మాట, ఇవాళకెళ్ళి ఎవరైనా పద్మశాలిని ఏమైనా మాట్లాడడం జరిగితే మేము మాత్రం అక్కడ ముందు నిలబడతాం, వాళ్ళని ఖండిస్తాం, కేసులు బుక్ అవుతాయి, సింపుల్. కానీ దయచేసి ఏ ఇప్పుడు గౌడ అనే సంఘం అని కాదు, ఏ సంఘం అని కాదు, ఎవరైనా కూడా మా పద్మశాలిని కించపరచడానికి మీకు రైట్స్ లేవు. అకార్డింగ్ టు ద లా వీ విల్ టేక్ ఆల్ ద యాక్షన్స్ వాట్ ఈస్ నెసెసరీ. మైసెల్ఫ్ గంజీ వంశీ, స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్. ఆలేరు పట్టణంలో నిన్న జరిగిన సంఘటన యావత్ పద్మశాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులస్తులను బాంధవ్యులను చాలా మట్టుకు మనోవేదనకు గురి చేసింది. ఎవరైతే అజయ్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎందుకంటే పద్మశాలిలను కించపరిచే విధంగా 2-3 వర్డ్స్ యూజ్ చేశాడు. అదే అనేది నిజం చెప్పాలంటే అవి మాకు చెప్పడానికి కూడా బాధేస్తుంది. పద్మశాలిలు ఈ రోజు వరకు కూడా ఇక్కడ కూడా ఎవరిని చూసినా కూడా ఒక క్రమశిక్షణతోనే సిస్టమేటిక్గా ఉంటారు. ఎందుకంటే మనిషి బతికినంత నుంచి చనిపోయే వరకు కూడా మేము నేసిన గుడ్డతోనే మానవుని మనుగడ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అలాంటి కుల వ్యవస్థని, చేనేత కళాకారులని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, మీకు నూలు దొరకట్లేదు కదా మీరు వచ్చి నా కాలు పట్టుకోండి నేను డబ్బులు ఇస్తానడము, తర్వాత లేదంటే మీరు మొడగుడవండి అనే వర్డ్ యూజ్ చేశాడు కదా, ఇది చట్టరీత్యా చాలా నేరము. ఈరోజు మేము ఆలేరు పిఎస్కి వచ్చాము, ఎస్ఐ గారిని కలిసాము, తను వచ్చేసి 504 సెక్షన్ పెట్టారు, 153 పెట్టారు. అయితే ఇది సోషల్ మీడియాలో ఏదైతే మనం మొత్తం వైరల్ అయిందో ఆ వైరల్కి ఏంటంటే మనకు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పోస్ట్ వెళ్ళిపోయింది, ఇది వైరల్ అయిపోయింది. కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నవి కాబట్టి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అజయ్ గౌడ్ని ఖచ్చితంగా ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో I-66 అటువంటి పొందుపరిచి ఎటువంటి స్టేషన్ బెయిల్ కానీ ఎటువంటి బెయిల్ రాకుండా దాన్ని రిమాండ్ చేయాలని మేము కోరుతున్నాము.
లేని ఎడల మేము డీజీపీ గారిని కలుస్తాము, హోమ్ మినిస్టర్ని కలుస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా మండల వ్యాప్తంగా తాలూకా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మా పద్మశాలి సోదరులు మా చేనేత కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అన్ని ఎడల నిరసన దీక్షలు చేపడతాము, లేదంటే లాస్ట్కు ప్రైమ్ మినిస్టర్ కూడా కలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు మా కుల వ్యవస్థని ఏ రోజు కూడా మేము ఎవరికి కూడా మేము ఒక మాట అన్నట్టు లేదు, మా మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. మా చేనేత కార్మికులు రోజువారి కూలి 350 రూపాయలు 400 ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. లేని పక్షంలో వాళ్ళు ఆత్మహత్యలు కూడా పూనుకుంటున్నారు. కనీసం గవర్నమెంట్ దాని విషయంలో స్పందించట్లేదు. ఎందుకు అదే విషయం మేము అడుగుతున్నాం. మేము ఎవరు జోలికి వెళ్ళినప్పుడు మీరెందుకు మా కుల వ్యవస్థని దిగతార్చడానికి మీరు వేరే వాళ్ళతో ఇటువంటి ప్రకటనలు చేపిస్తున్నారు? హోమ్ డిపార్ట్మెంట్ ఇంత మంచిగా చేస్తున్నది, అసభ్య పదజాలం యూజ్ చేయొద్దు, ఫేస్బుక్లో సోషల్ మీడియాలో యూజ్ చేయొద్దని చెప్పేసి తను ప్రతిసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిస్తున్నా కూడా ఇటువంటి నిరసన ఇటువంటి అసభ్య పదజాలాలు ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకు మా కులస్తులు లేరా? మా కులస్తుల యువకులు లేరా? అందరూ ఉన్నారు. మా ఆఫీసర్స్ లేరు, మా ఎమ్మెల్యేలు ఎంపీ లేరనే కదా మీకు బాధ. కానీ మేము ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. నా పేరు గుండెడి శంకర్, రాష్ట్ర పద్మశాలి వైస్ ప్రెసిడెంట్. జై పద్మశాలి, జై పద్మశాలి.